ఆటో కార్మికులపై ప్రైవేటు ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని, 2020 చివరి వరకు కిస్తీలు ఆపాలని, వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ బుధవారం విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ ఆటో ట్రాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వలన ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఫైనాన్సర్లు కనీసం మానవత్వం లేకుండా ఆటోలను సీజ్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఫైనాన్స్ ఆగడాలను ఆపాలని, లేని పక్షంలో అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చేయకపోగా వాళ్ళ ఫైనాన్సర్లు గతంలో కరోనా లేకముందు నెల నెల కిస్తీలు కట్టేవాళ్ళు, ఇవాళ కరోనా రెండు మీదకి వస్తే 100 నుంచి 150 రూపాయలు కూడా చూడలేని పరిస్థితిలో ఆ డబ్బులతో కుటుంబం కాకపోతుంటే ఫైనాన్సర్ రంగుల్లాగా హోండాల్లాగా ఆటో రాసి బళ్ళు చేసి ఆ బళ్ళను మళ్ళీ వేరే డ్రైవర్లకి అద్దెలకి చూపిస్తున్నారు. మనం ఒక రోజు టైం ఉండే, 2 రోజులు టైం ఉండే, 3 రోజులు టైం ఉండదు అని చెప్పేసారంటే కుదరదని చెప్పారన్నారు. ఎవరిచ్చాడు మీకు హక్కు? ఆటో సీల్ చేస్తే దొడ్లో పెట్టు, కానీ వాళ్ళని ఆటోలు అద్దెకుంటారు అధికారులు మీకు ఎవరిచ్చారు? ఈ రకంగా జరిగితే సిఐటి ఆటో వర్కర్స్ యూనియన్ గా అవసరం మీ ఫైనాన్స్ కంపెనీలు స్పందిస్తామని చెప్పేసారండి. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేకిస్తారు.